హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏపీఏపీసీ 2024కి సంబంధించి, సో బైపీసీ స్టూడెంట్స్కి అయితే సో వెబ్సైట్ అనేది ఎనేబుల్ కావడం అయితే జరిగిందనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూశారు ఫైనల్గా అయితే. సో ఏదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు, అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో నాది ఎస్సీ బీసీ ఓసీ క్యాస్ట్, సో నాకు కాలేజ్ వస్తుందా, ఏ కాలేజ్ వస్తుంది అని అయితే అడిగారు. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో క్లియర్గా అయితే చెప్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు, వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా. సో ఇకపోతే గైస్ స్క్రీన్ మీద అయితే గమనించండి, మనకు రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో అయితే మార్నింగ్ అప్డేట్లో. సో మనకు 30th అంటే నవంబర్ 30 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో డిసెంబర్ 5th వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరైతే రిజిస్ట్రేషన్ అయితే మిస్ కాకండి, మళ్ళీ చెప్తున్నా. సో ఎందుకంటే మీరు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే మళ్ళీ, సో సెకండ్ ఫేజ్ ఉంటే అంటే సెకండ్ ఫేజే మనకు ఫైనల్ ఫేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సో వెబ్సైట్లో ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా. సో ఈఏపీసెట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ మనకు, సో అఫీషియల్గానే ఏపీఎస్హెచ్ వాళ్ళు అయితే మనకు సర్వే చేసి టోటల్ అన్ని కాలేజెస్ నుంచి ఇన్ఫర్మేషన్తో, సో మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ అన్న దానిపైన అయితే వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేసేసి ఉంటారనమాట. సో ఈ పర్టిక్యులర్ మనకు ఈ లింక్లోనే మనకు, సో ఈ పీడిఎఫ్లో చూసుకోండి. సో మీకు వచ్చిన ర్యాంక్కి తగ్గట్టు, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో ఒక 5 కాలేజెస్ అయితే తీసుకోండి గైస్. నేను చెప్తున్న ప్రొసీజర్ అనేది, సో 5 కాలేజెస్ తీసుకొని, సో ఆ కాలేజ్లో, సో మీ క్యాస్ట్ ఇక్కడ చూస్తున్నావు కదా పైన రెడ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఏ క్యాస్ట్కి, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే సపోజ్ ఒక క్యాస్ట్ కింద చూసుకోండి. సో మీది బీసీబీ అనుకోండి, సో బీసీబీ కింద, సో ఒక సపోజ్ 20K ర్యాంక్ ఉంది, సో అంటే లాస్ట్ ఇయర్ ఆ కాలేజీలో, సో ఆ క్యాస్ట్కి తగ్గట్టు, సో ఆ ర్యాంకే లాస్ట్ అనమాట. సో వాళ్ళకి మాత్రమే అంతే, ఫస్ట్ ర్యాంక్ నుంచి 20K ర్యాంక్ వరకు మనకు సీట్స్ అనేటివి వచ్చిండాయనమాట. ఇదైతే మీరు సో అర్థం చేసుకొని బాగా, సో మీరైతే ఒక ట్యాలీ అనేది వేసుకొని 5 కాలేజెస్, సో మీరు మెన్షన్ చేసుకొని, సో కంపేర్ చేసుకొని మీరైతే ఖచ్చితంగా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మామ, మళ్ళీ చెప్తున్నా. సో ఇంకో విషయం ఏమంటే మీకు చెక్ చేసుకునేది రాకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద పెట్టాను మనదైతే, సో నన్ను అయితే అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మాత్రం, సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే బెస్ట్ కౌన్సిలింగ్, సో ఫస్ట్ అనేది మీరు మిస్ కాకండి, మళ్ళీ చెప్తున్నా. సో మిస్ అయితే మాత్రం, సో సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుందో రాదో తెలీదు, సీట్స్ అయిపోయింటాయి మళ్ళీ చెప్తున్నా మామ, గుర్తుపెట్టుకోండి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి.